శివరాత్రిలో దేవతలు నిర్మించిన ఆలయం. పురాతన కాలం నుండి ఈ ఆలయం ఎంతో మహిమ గలదని చెబుతారు. ఇక్కడ విశేషం ఏంటంటే, ఇక్కడ వెలిసిన స్వామివారికి దేవతలు ఆలయాన్ని కట్టించారని ప్రతీతి. మరి దేవతలచే నిర్మింపబడిన ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయంలో కొలువై ఉన్న స్వామివారు ఎవరు? ఇక్కడ శ్రీచక్ర స్నానాలు, డోలోత్సవాలు ఎలా జరుగుతాయనే విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా టెక్కలికి 24 కిలోమీటర్ల దూరంలో మహేంద్రగిరి వద్ద మేళియాపుట్టి మండలం ఉత్కళాంధ్ర సరిహద్దు ప్రాంతం నందలి మహేంద్ర తనయ నదీ తీరాన మేళియాపుట్టి నందు శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం ఉంది. తెలుగు, ఒరియా, ఉమ్మడి సంస్కృతుల సమ్మేళనంతో జీవనం సాగించే మేళియాపుట్టి పురవాసులు, గిరిజనులు ఇష్టదైవం రాధాగోవింద స్వామి. ఇక 1840వ సంవత్సరంలో పురాఖిమిడి మహారాజు వీరేంద్ర ప్రతాప రుద్రుడు తన భార్య విష్ణుప్రియ కోరిక మేరకు ఈ ఆలయాన్ని నిర్మించారు. గర్భాలయంలో కంచుతో తయారు చేయబడిన విగ్రహాలను రాధాగోవిందుడు మరియు చెలికత్తె లలితాంబులుగా భక్తులు కొలుస్తారు. ఇక పురాణానికి వస్తే, దేవతలకు ఇలాంటి గొప్ప మహత్యం గల ఈ స్థలంలో ఆలయాన్ని నిర్మించవలెనన్న ఒక సంకల్పం కలిగి, ఆ సంకల్పంతో వారొక రాత్రివేళ అచ్చటకు అదృశ్యంగా వచ్చి ఆలయం నిర్మించి అందులో వేణుగోపాలుని ప్రతిష్ఠించారు. అయితే ఆ తర్వాత ద్వార గోపురమును కట్టడం ఆరంభిస్తుండగా తెల్లవారుతుందని, జనం బయటికి వస్తే తాము కనిపిస్తామని తలచి కట్టడం ఆపేసి బాధతో వెళ్ళిపోయారంట. అందుచేతనే మనకి ఈ ఆలయం కట్టడం అసంపూర్ణంగా ఉండిపోయిందని చెబుతారు. ఇక ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమికి డోలోత్సవాలు 9 రోజుల పాటు ఘనంగా జరుగుతాయి. జాతర సందర్భంగా వేలాది భక్తులు ఇచ్చటికి తరలివేస్తారు. కృష్ణాష్టమి, రాధాష్టమి మొదలగు పర్వదినాల సందర్భంగా ప్రత్యేక పూజలు జరుగుతాయి. వేణుగోపాల స్వామి డోలోత్సవాల్లో భాగంగా స్వామివారి ప్రతిమలను పల్లకిలో పెట్టి ఊరేగింపుగా మహేంద్ర తనయ నదీ తీరానికి వెళ్లి వేణుగోపాల స్వామి ఉత్సవ విగ్రహాలను నదిలో ఆలయ పురోహితులు స్నానం చేయించారు. దీనిని శ్రీచక్ర స్నానాలుగా పిలుస్తారు. నది పైభాగంలో ఉత్సవ విగ్రహాలను స్నానం చేయిస్తుండగా అక్కడకు చేరుకున్న భక్త బృందం నదికి దిగువ భాగాన స్నానాలు చేస్తారు. దేవుని స్నానం చేసిన పవిత్ర గంగా భక్తుల తలపై నుంచి వెళితే ముక్కోటి దేవతల అనుగ్రహం జరుగుతుందని, పాప పరిహారం లభిస్తుందని అనాదిగా ఈ ప్రాంత ప్రజలు విశ్వసిస్తుంటారు. ప్రతి ఏటా డోలో పౌర్ణమి మరుసటి రోజు శ్రీచక్ర స్నానాలు జరుగుతుంటాయి. డోలోత్సవాలు ఉయ్యాల సేవతో ప్రారంభించి 12 రోజుల పాటు ప్రతిరోజు రోజుకు ఒక అవతారంలో కొలువు తీరిన వేణుగోపాల స్వామిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఒరిస్సా రాష్ట్రం నుండి కూడా వేల సంఖ్యలో భక్తులు ఆలయానికి వస్తుంటారు. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.